మనిషి నిజంగా మొబైల్ కి ఎంత ఎడిక్ట్ అయ్యాడు అంటే ఒక రోజు మాట్లాడడానికి ఒక పరికరంగా టెలిఫోన్ అనేది ఉండేది. ఈ రోజు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి అరిచేతిలోకి మొబైల్ రావటం అందులో ప్రపంచమంతా ఇమిడిపోవటం అనేది ఎక్కువ ఇబ్బందులకే దారి తీస్తుంది తప్ప దానివల్ల మనుషులకి కలిసి వచ్చేదంటూ ఉపయోగం నన్ను అడిగితే ఏదో ఒక 5% మాత్రమే మనుషులకు ఉపయోగం ఉందేమో కానీ 95% దానివల్ల మనుషులను అన్ని విధాలుగా ముప్పునకు గురి చేసే భయంకర పరిస్థితులే ఈరోజు సమాజంలో ఉన్నాయి అన్నది మీకు తెలిసిన సత్యం. దేవుని పిల్లలారా, మొబైల్స్ అనేవి వచ్చిన తర్వాత మనిషి దానికి ఎలా ఎడిక్ట్ ఎడిక్ట్ అంటే నా ఉద్దేశంలో వ్యసనం. ఒక సారాకు ఎలాగైతే బానిస అయిపోయారు, ఒక మందుకు ఎలాగైతే బానిస అయిపోయారు, ఒక డ్రగ్స్కి ఎలాగైతే అడిక్షన్ అంటారు దాన్ని, బానిసలుగా మారిపోయారు. మనిషి కూడా మొబైల్కు ఒక బానిసగా మారిపోయాడు, డ్రగ్ ఎడిక్ట్ అంటారు. అంటే డ్రగ్స్కు బానిసగా మారిపోయాడు. ఈరోజు మనుషులందరూ మొబైల్ ఎడిక్స్ అని చెప్పక తప్పదు, మొబైల్ ఎడిక్స్. కొంతమంది మీరు చూడండి, ఎప్పుడు చూడండి అలా మొబైల్స్తోనే ఉంటారండి. అసలు ఈ ప్రపంచంతోనే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో ప్రత్యేక గ్రహాంతరవాసుల్లా, మనుషులతో సంబంధాలు తెగిపోయినట్లుగా ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ పట్టుకొని వారి వారి పనులలో బిజీ అయిపోయి కనీసం ఒకరితోనొకరు పలకరింపులు కూడా చేసుకోలేని దౌర్భాగ్యపు స్థితికి మరి ఈరోజు మొబైల్ వచ్చేసింది. అంటే మరొక విధంగా చెప్పాలంటే అంటే మనిషి అవయవాలలో ఒక అవయవం అయిపోయిందని చెప్పాలి. మనిషి అవయవాలు ఉన్నాయి చూసారా, బయటికి కనబడే ఈ అవయవాలు, ఇవి మనిషిని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటాయి, అత్యంత అవసరమైనవి. అవయవాలు ఎలాగైతే మనిషి ఒంటికి అంటిపెట్టుకొని ఉన్నాదో, మనిషికి నిజంగా టెక్నాలజీ వస్తే మొబైల్ కూడా ఒక అవయవంగా చేసి ఎక్కడో దగ్గర పెట్టేస్తాడు మనిషి. ఎందుకంటే అంతగా దానితో అతుక్కుపోయాడు మనిషి, లేదా మరో భాషలో చెప్పాలంటే అంతగా దానికి బానిసగా మారిపోయాడని చెప్పక తప్పదు ప్రియులారా. నిజంగా దానివల్ల వచ్చే భయంకరమైన రేడియేషన్ కానివ్వండి, దానివల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానివ్వండి, త్వరితగతిన సమస్యలను వెంటనే మనసులోకి తెచ్చుకోవడం కానీ, కొంతమంది అయితే అండి మరి ఆ మొబైల్స్ అనేది టింగ్ అన్నది అనుకోండి, ఇమీడియట్గా వెంటనే ఓపెన్ చేసి చూసారు ఏమొచ్చేసింది మెసేజ్, ఏమొచ్చింది మెసేజ్, అది ఎవడో ఐడియా వాడు పంపించవచ్చు, లేదంటే ఎయిర్టెల్ వాడు పంపించవచ్చు, అదేనా యాడ్కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ టింగ్ అనేసరికి ఏదో బీప్ సౌండ్ ఉంటుందండి, ఒక్కో మనిషికి ఒక మొబైల్కి ఒక బీప్ సౌండ్ ఉంటుంది. అది వచ్చి రాగానే ఆడు కారులో వెళుతున్నా, లేదంటే బైక్ మీద వెళుతున్నా, ఏమండి ఏ అర్జెంట్ పనిలో ఉన్నా, చివరి వాడు బాత్రూంలో ఉన్నా సరే అర్జెంటుగా దాన్ని ఓపెన్ చేసి తెరిచి చూసినంత వరకు మనశ్శాంతి ఉండదు. తీరా ఓపెన్ చేసి తెరిచి చూసారు, ఓహో ఇదా అనుకుంటాడు. అలాగే మోగేసరికి కొంతమంది చూడండి, ఫోన్ మోగేసరికి గాబరీ అయిపోతుంటారు, ఎక్కడ ఎక్కడ ఫోన్, ఎక్కడ ఎందుకు ఫోన్ కోసం అంత వెంపర్లు, ఎందుకు మన ఫోన్ కోసం అంత గాబరా పడిపోవడం ఎందుకు. ఎంతకీ ఎవరు చేశారని దగ్గరికి వెళ్ళేసరికి ఎవడో ఐడియా వాడు ఎయిర్టెల్ వాడు కాల్ చేస్తుంటాడు, ఏమండి మీకు పాటలు కావాలా, అది కావాలా, ఇది కాదని చెత్త అడ్వర్టైజ్మెంట్లతో ఫోన్లు వస్తుంటాయి. అలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఏదో అర్జెంట్ మొబైల్ అనుకుని ఎత్తి యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పాపం ఎందరో వ్యసన పరులు కూడా ఉన్నారని చెప్పక తప్పదు ప్రియులారా. అంటే సమాజం ఏ విధంగా బానిసరకపు వ్యవస్థలోనికి వెళ్ళిపోతుందంటే మనిషి అత్యాధునికమైన టెక్నాలజీకి కట్టుబానిసగా మారిపోతున్నాడు. స్వయంగా ఎవరూ చేయట్లేదండి, మనిషి తనకు తానుగానే అడిక్ట్ అయిపోతున్నాడు దానికి. ఒక విధంగా వాడు బ్రెయిన్ సెల్స్ ఎంత డ్యామేజ్ అయిపోతున్నాయో, ఎన్ని మొబైల్స్ పేలిపోతున్నాయో, ఏమండి ఎన్ని భయంకరమైన రోగాలుగా, ఇంకోటి అండి సైకోలుగా కూడా మారిపోతున్నారు. సైకోలుగా అంటే ఏంటంటే చెప్పాను కదా వ్యసనం, మొబైల్లో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వెంటనే చూడాలి. ఒక లేచి లేవగానే ఫేస్బుక్ తెరిచి చూడకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు, మరొకటి వాట్సాప్ లేకపోతే చూడకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవడానికి ఆ మెసేజ్లు చూడకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. ఏమండి నిజంగా మొబైల్ రంగం వచ్చిన తర్వాత అండి ప్రతి మనిషిని ఇమీడియట్గా ఆ క్యాప్చర్ చేస్తుంది, అది స్వాధీనపరుచుకుంది. ఇది ఎవరో కాదండి, దుష్టుడు, దుష్టుడు అండి. నిజంగా ఒక రోజు ఒక మంచి విషయమైనా చెడ్డ విషయమైనా ప్రపంచానికి తెలియాలంటే చాలా కాలం పట్టేది, ఇప్పుడా క్షణాల మీదండి. టీవీ ఛానళ్ళతో పని లేదు, న్యూస్ పేపర్లతో పని లేదు. ఒకప్పుడు న్యూస్ రావాలి అంటే ప్రెస్ వాళ్ళకి తెలియాలి, దాన్ని రాత్రి ముద్రించాలి, పగల పేపర్లో రావాలి, అది నీ ఇంటికి రావాలి, నువ్వు తెరిచి చదివితే అప్పుడు నీకు విషయం తెలియాలి. ఇప్పుడు
ఆ ఫేస్బుక్ల పేరట, ట్విట్టర్ల పేరట, వాట్సాప్ల పేరట, అది నిజమో అబద్ధమో, అది ఎంతవరకు అన్ని ఏ ఫేక్ న్యూసో, ఏది నిజమైన రియల్ న్యూస్ అనేది తేడా తెలియకుండా ఈరోజు మారిపోతున్నదండి. చూసి నమ్మేస్తున్నారు అంతే. ఆ యూట్యూబ్లో విన్న వీడియోస్ ఎన్ని భయంకరమైన ఫేక్ వీడియోస్ ఉన్నాయో మనకు తెలియదు. ఎన్ని భయంకరమైన దుష్ట సంబంధమైన వీడియోస్ ఉన్నాయో అది మనిషి దాన్ని పసిగట్టలేకపోతున్నాడు ప్రియులారా. అంటే ఒక విధంగా అపవాది మనిషిని దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు ఆలోచించకుండా ఒకనాడు చక్కగా తెరిచి బైబిల్ చదువుకునేవాడు అండి. ఇప్పుడు బైబిల్ తెరిచి చదివే టైం లేదు. మొబైల్లోనికి బైబిల్ వచ్చినా మొబైల్లో బైబిల్ చదివేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎంత పెద్ద అక్షరాలతో బైబిలే మనకు కనబడలేనప్పుడు అంత చిన్న మొబైల్లో యాప్ను ఓపెన్ చేసి బైబిల్ చదివేట అంతటి తీరిక ఈరోజు మనిషికి ఉందంటారా ప్రియులారా? లేదండి, లేదు లేదు. అంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి ఆరిన నేల మీద ఉన్న వాళ్ళందరికీ జబ్బు సోకిందండి. కొంతమంది మీరు చూడండి, ఎప్పుడు చూడండి అలా మొబైల్స్తోనే ఉంటారండి. అంతగా దానికి బానిసగా మారిపోయాడని చెప్పక తప్పదు ప్రియులారా. ఇది ఎవరో కాదండి, దుష్టుడు, దుష్టుడండి.